విశాఖ జిల్లా మొలగపూడి గ్రామానికి చెందిన మార్తి చిట్టమనే వృద్ధురాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైడిపేట బ్రాంచ్ దగ్గర మెట్లు ఎక్కుతూ పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు ఆమెకు సపర్యలు చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మండల బీజేపీ అధ్యక్షులు లాలా వెంకటరమణారావు తన కారులో నరసీపట్నం హాస్పిటల్కి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు. లాలా వెంకటరమణారావు మాట్లాడుతూ వృద్ధులు గర్భిణీ స్త్రీలు వికలాంగులు బ్యాంకుకు వెళ్లాలంటే ఇరుకుగా ఉన్న మెట్లపై నుండే వెళ్లాలి. పై నుంచి దిగే వాళ్లకు పైకి ఎక్కే వాళ్లకు ఒకటే ఇరుకు మార్గం. కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే బ్యాంకులు లిఫ్ట్ సౌకర్యం వెంటనే కల్పించాలని. మరొక ముఖ్య విషయం, ఏటీఎం కూడా ఒక్క ఆఫీస్ టైంలో మాత్రమే తెరిచి ఉంటుంది, మిగతా టైంలో ఖాతాదారు నిరాశ మిగులుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకును గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చి వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు లాల వెంకటరమణారావు, ఆతరమండల బీజేపీ అధ్యక్షుడిగా నా బాధ్యత. మరి ఈరోజు కొలపూడి గ్రామానికి చెందిన వృద్ధురాలు మార్తి చిట్టమ్మ గారు ఈరోజు ఎర్రవరం వైడిపేట బ్రాంచ్ బ్యాంక్కి వారి వ్యక్తిగత పని మీద వెళ్ళడం జరిగింది. మెట్లు ఎక్కుతూ ఆయాసం వచ్చి పడుకోవడం జరిగింది. మరి కనీసం వీళ్ళకి ఇంత ఇన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతున్న ఈ బ్యాంకులో కనీసం లిఫ్ట్ సౌకర్యం లేకపోవడం, అలాగే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వెళ్ళటానికి ఇక్కడ ఇరుకు మార్గం ఉంది. మరి దీన్ని వెడల్పు చేయడమో లేకపోతే లిఫ్ట్ పెట్టాలని చెప్పేసి ఆ యొక్క కోరిక. మరి ఖాతాదారులు సరైన ప్లేస్ అక్కడ లేకపోవడం వల్ల, ఇరుగ్గా ఉండడం వల్ల అటు బ్యాంక్ అధికారులకి ఇటు ఖాతాదారులు కూడా మరి ఈ కరోనా వైరస్ సోకడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి మా వినపం ఏంటంటే బ్యాంక్ని మరి కొంచెం లిఫ్ట్ అని ఏర్పాటు చేయాలి, లేదంటే కిందకన్నా తేవాలని చెప్పేసి మా యొక్క అభ్యర్థన.